బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందే బైకాట్ ట్రెండ్ తో విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొన్న లైగర్ సినిమా విజయ్ దేవరకొండ స్టేజ్ మీద చెప్పిన డైలాగ్స్ అలాగే ఇంటర్వ్యూలలో సినిమాపై చూపెట్టిన కాన్ఫిడెన్స్ కూడా రిలీజ్ తర్వాత భారీగా ఎదురుదెబ్బ కొట్టడంతో తొలి రోజే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దానికి తోడు బైకాట్ ట్రెండ్ కూడా జరగడంతో నార్త్ లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరిలోనూ ప్రశ్నార్థకంగా మారినప్పటికీ కూడా ఇలాంటి డిజాస్ట్రస్ రెస్పాన్స్ తర్వాత కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఇప్పుడు హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉండటం ఎవరి ఊహలకు అందరి బీభస్తమనే చెప్పాలి. టోటల్ నేషనల్ వైడ్ గా సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందు నుండే విపరీతంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. నార్త్ సైడ్ లో ముఖ్యంగా ఎక్కువగా ప్రమోషన్ జరపడం సినిమాకి ఇప్పుడు ఎంతో కొంత కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆ కలిసి వచ్చే అంశమే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో కలిసి వస్తుంది. సినిమా తొలి రోజు 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను సాధించగా పెయిడ్ ప్రీమియర్స్ తో 1.25 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లను అందుకోవడంతో మొత్తం మీద ప్రీమియర్స్ అండ్ డే వన్ కలెక్షన్స్ కలుపుకొని 5.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా రెండవ రోజు మరోసారి 4 కోట్లకు పైగా నెట్ వసూలను అందుకుని బాగా హోల్డ్ చేసింది. దాంతో 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ 10 కోట్ల మార్కు అటు ఇటుగా ఉండగా బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఇదే రేంజ్ కలెక్షన్ సాధించే అవకాశం ఉండటంతో డిజాస్టర్ రెస్పాన్స్ తో కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి 14 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను మినిమం సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హిందీలో సినిమా వర్త్ బిజినెస్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా 22 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను సాధించి హిందీలో ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 14 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను అందుకోవడంతో మరో 8 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ లాంగ్ రన్ లో అందుకుంటే హిందీలో ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచే ఛాన్సెస్ ఉన్నాయి. డిజాస్టర్ టాక్ కే ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధించిన లైగర్ అదే కనుక హిట్ టాక్ ను సొంతం చేసుకుని ఉంటే హిందీలో అవలీలగా 100 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ను అందుకునే అవకాశం ఉండేది. ఓ అద్భుతమైన అవకాశాన్ని టీమ్ మిస్ చేసుకున్నా కానీ డిజాస్టర్ టాక్ తో కూడా ఇప్పుడు హిట్ అయ్యే అవకాశాలు ఎంతో కొంత కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు ఈ సినిమాకు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.